బీసీలు నిన్ను నమ్మరు గాక నమ్మరు నువ్వు పొర్లు దండాలు పెట్టుకో నువ్వు పాక్కుంటెల్లు నువ్వు మోకాళ్ళ దండే నువ్వు చేసిన పాపాలు అంత ఇంత కాదు ఇటువంటి దుర్మార్గపు చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను కూడా చెప్తా ఉన్నా ఆ కుటుంబానికి అండగా నిలిచాం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అమర్నాథ్ కుటుంబం ఆ అమ్మకి ఆ అక్కకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం వెంటనే వెంటనే ఇచ్చాం ఇళ్ల స్థలం ఇచ్చాం ఇల్లు కట్టిస్తున్నాం ఆ అమ్మాయికి ఇప్పటికిప్పుడు కావాలంటే ఉద్యోగం ఇస్తాం పెద్ద చదువులు చదువుతుంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు మరలా చదువుకున్న తర్వాత ఉద్యోగం ఇస్తాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం తప్పనిసరిగా ముద్దాయిలకి తొందరగా అతి తొందరగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఇంకా చాలా విషయాలు ఎక్కడి నుంచి అక్కడ చేరవేస్తున్నారు అక్కడేదో మాట్లాడుతాడు ఆ పవన్ కళ్యాణ్ ఈ మంత్రి పోయాడంట డబ్బులు ఇచ్చాడంట మానవత్వం ఉంది మాకు మనసు పెడతాం ఆ కుటుంబం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది మా ప్రభుత్వానికి ఉంది మాకు ఉంది ఇవన్నీ కూడా శవాల మీద రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ఈ దిక్కుమాలిన చంద్రబాబుని ఈ పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.